హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గ్రీన్ టెర్రస్. ఇక్కడ తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది తోటకూరే కానీ సీడ్స్ మంచి కాక చిన్నదే ఉండగానే ముదిరిపోయింది. ఇక్కడ వచ్చేసి మెంతికూర నేను 3 టబ్బల్లో వేసుకున్నాను. నేను మెంతికూర ఇంట్లో ఎక్కువ వాడతాను, దాని గురించి ఎక్కువ వేసుకున్నాను. ఒత్తుగా ఇవి 3 డేస్లో మనకి జర్మినేట్ అయిపోతాయండి. ఇవి మెంతులు చాలా బాగా వస్తాయి. ఇది వింటర్లో ఆకుకూరలు అనేవి చాలా బాగా వస్తాయి. చూడండి, ఈ తోటకూర మేము ఎర్ర తోటకూర అని చెప్పి తీసుకున్నాం. సీడ్స్ అమ్మే షాప్లో వాడేమో ఆ విత్తనాలు ఇస్తే ఇవి వచ్చినాయి. కానీ ఇవి చాలా బాగుంది కూర అయితే. ఆకులు కూడా చాలా బాగా గ్రీనిష్గా బాగా కనిపిస్తున్నాయి. కానీ ఇంతకు ముందు నేను వేసిన తోటకూర అయితే అసలు బాగాలేదండి. చిన్న మొక్కలే ముదిరిపోయేవి, ఆకులు ఏమో దలసరిగా ఉండి కాళ్ళు గట్టిగా ఉండేవి. అందుకని నేను ఇంకా మొత్తం ఆ పక్క టబ్బులో అంతా ఖాళీ చేసి మళ్ళీ కొత్తగా వేరే సీడ్స్ ఆకుకూరల సీడ్స్ వేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో నేను పెద్దగా ఉన్న మొక్కలన్నీ తోటకూర తీసేసుకుంటున్నాను, పప్పు తోటకూర వండుకొచ్చని. మనకి ఆకుకూరలు వాడడం చాలా మంచిదండి. అవి మనం ఆర్గానిక్గా పండించుకొని మనం తినడం వల్ల ఇంకా మంచిది. మనం ఏ విధమైన రసాయనాలు ఏ మందులు వేయకుండా పెంచింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం మిద్దె తోటలో ఇలా 50 రూపీస్ ఒక టబ్ తీసుకుని దాంట్లో మట్టి వేసుకుని ఇలా మనం పండించుకుంటే సొంతంగా అసలు హ్యాపీయే వేరండి, చాలా బాగుంటాయి. మనం ఒక్కొక్క టబ్బులో ఒక్కొక్క ఆకుకూర వేసుకున్నామంటే మనకి వారానికి మనకి ఈ మెంతులు ఇలాంటివి కొంచెం త్వరగానే జర్మినేట్ అవుతాయి. ఈ తోటకూర వచ్చేసరికి కొంచెం టైం పడుద్ది. కాబట్టి ఇది మనకి ఇంత హైట్ ఎదిగిన తర్వాత మళ్ళీ ఇంకొక టబ్లో మళ్ళీ ఇంకోటి మనం రెడీ చేసుకోవాలి. ఒక టబ్లో అది అయిపోతుంది అనేసరికి ఇంకో టబ్లో మనం రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆకుకూరలు ఇంట్లోనే సొంతంగా పండించుకొని మనం వాడుకుంటే పెద్దలు పిల్లలు అందరూ ఆకుకూరలు తినడం చాలా మంచిది. మనకి దీంట్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి, అన్నీ మనకు తెలిసిందే, మనందరికీ తెలిసిన విషయం అది. కాల్షియం, ఐరన్ అన్నీ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి అందరూ కూడా ఆకుకూరలు అనేవి ఎక్కువ ఈ రకంగా వేసుకుని వాడుకుంటే చాలా మంచిదండి. ఇదైతే ఇందులో మొత్తం కొంచెం ముదిరినట్టు అయింది. నేను మొత్తం తీసేసి దీంట్లో కొత్త సీడ్స్ అనేవి వేసుకుంటాను. వేరే పాలకూర ఏదో ఒకటి వేసుకుంటా. మనం చిన్న చిన్న టబ్బుల్లో ఈ రకంగా ఆకుకూరలు, తోటకూర, పాలకూర, మెంతికూర, పుదీనా ఇలాంటివి మనం ఇంట్లో పెంచుకుంటే మన ఇంట్లోకి సరిపడగానే కదా మనకి మనం ఎక్కువ పెంచిన అవసరం లేదు. మనకి ఇంట్లోకి సరిపడగా పెంచుకుని మనం వాడుకుంటే సరిపోతుంది. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి. అవి చిన్నగా ఉండగానే పండిపోతున్నాయి. ఎందుకంటే కొంచెం చలి ఎక్కువ ఉన్నామని ఏంటో సైజ్ అనేది ఎదగట్లేదు మనకి. ఈ చిన్నగా ఉండగానే పండిపోతున్నాయి. కొంచెం కౌమాన్యూర్ అవి వేస్తే జీవామృతం అవి బాగా ఎదుగుతాయి. సైజ్ అనేది బాగుంటుంది. జీవామృతం ఇలాంటి మనం పోషకాలన్నీ అందిస్తే బాగుంటుంది. కొంచెం ఇప్పుడే రెడీ చేశాను నేను, జీవామృతం వేస్తాను. మనం ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఒక వెజిటేబుల్స్ పెట్టుకున్నామంటే వంగ, బెండ ఇలా టమాటా ఇప్పుడే సీజన్ అండి. టమాటా మనకి ఎండలో ఎక్కువ వచ్చినాయి అంటే మళ్ళీ టమాటా మనం ఎంత వేసినా రాదు. తర్వాత వంగ, బెంగ ఇలాంటివి వస్తాయి. కానీ ఈ టమాటాలు అయితే ఎండాకాలం రావు కాబట్టి సీజనల్గా మనం ఇవి ఎక్కువ పండించుకోవచ్చు. ఈ టమాటాలు చూడండి, వంకాయలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్. ఇవి ఇంకా ఎదగలేదు, కొంచెం ఇంకా పెద్ద సైజ్ అవుతాయి అప్పుడు. ఇవి వంగ మొక్కలకి చీడపీడలు ఎక్కువగానే ఉంటాయి. ఇవి చూడండి, ఇక్కడ నాకు పురుగు పట్టేసింది, చూసుకోలేదు. నీమాయిలు స్ప్రే చేయాలి. నీమాయిలు ఒక బూడిద జల్లినా కొంచెం కంట్రోల్ అవుతాయి. మనకి వంగ మొక్కలు అనేసరికి మనకే కాదు చాలా మందికి ఎవరు పండించినా సరే కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయవలసి వస్తుంది. మనకి రాకుండానే ముందే అన్ని నీమ్ పౌడర్ అవి కలిపి పెట్టుకోవాలి మొక్క పెట్టేటప్పుడే. వీటికి పుల్ల మజ్జిగ అది చల్లుకున్న బాగా వస్తుంది. పూత అది బాగా నిలబడతాయి పుల్ల మజ్జిగ అవి చల్లడం వల్ల. చూడండి ఎంత ఫ్రెష్ తోటకూర.
మనం సేంద్రీయంగా పండించుకున్నది చాలా బాగుంటుందని వంకాయలు టమాటాలు మనం తక్కువ వచ్చిన తక్కువ మొక్కలే కదా మనం పెట్టుకున్నది ఇంట్లోకి సరిపడగా మనం ఈ విధంగా సేంద్రీయంగా పండించుకున్నవి మన మిద్దె తోటపై చాలా ఆరోగ్యం. ఇక్కడ మొత్తం ముదిరిపోయింది అన్నాను కదా, మొత్తం టబ్బులో అది అంతా ఖాళీ చేసేసి మళ్ళీ కొత్తగా నేను వేరే ఆకుకూర విత్తనాలు వేసుకుంటాను. ఇది 50 రూపీస్ టబ్బుల్లోనే వేశానండి, మనకి చాలా బాగా వస్తాయి. ఒక్కొక్క టబ్బులో ఒక్కొక్క రకం ఆకుకూరలు వేసుకుంటే మనకి ఇంట్లోకి సరిపడగా ఉంటాయి. మొత్తం ఇందులో అన్నీ కూడా పైన తీసేసి మట్టి అంతా నీట్గా సర్దుకున్న తర్వాత 1 ఇంచ్ మట్టి తీసాను. పైది మట్టి మొత్తం పైన ఒక 1 ఇంచ్ మట్టి తీసేసి దానిపైన మళ్ళీ 1 ఇంచ్ కౌమాన్యూరు కంపోస్ట్ ఇవన్నీ కలిపిన మట్టిని పైన వేసుకుని దానిపైన సీడ్స్ వేసుకుందామని. మనకి ఏ రకమైన కూర విత్తనాలైనా త్వరగానే జర్మినేట్ అవుతాయి. పుదీనా వచ్చేసి కొమ్మలో పెట్టుకుంటే మనకి చాలా బాగా వస్తుంది. ఈ ధనియాలు వచ్చేసరికి మనకు అసలు సరిగ్గా రాదండి. చాలాసార్లు నేను సీడ్స్ అమ్మే షాప్లోనే తీసుకొచ్చాను ధనియాలు, అవి బాగా వచ్చాయి. చూడండి, ఇది కౌమాన్యూరు అన్నీ కలిపి కంపోస్ట్ అన్నీ కలిపింది. దీంట్లో 1 ఇంచ్ పైన వేసుకుని దానిపైన సీడ్స్ పెట్టుకోవడం. చూడండి వానపాములు ఎలా ఉన్నాయో. పాలకూర విత్తనాలు ఇవి చూడండి, ఈ విధంగా ఉంటాయి పాలకూర విత్తనాలు. వీటిని మామూలుగా జల్లేసుకుని మనం పైన ఒక 1/2 ఇంచ్ మట్టి వేసుకో కవర్ చేయాలి. వాటిని పైనే ఉండిపోయినాయి అంటే త్వరగా జర్మినేట్ అవ్వు, దాని గురించి ఎండ అది డైరెక్ట్గా తగులుతుంది కాబట్టి. మన దానిపైన 1/2 ఇంచ్ మట్టి వేసేసుకుని వాటరింగ్ చేసుకోవడమే. ఆకుకూరలకి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి స్టార్టింగ్. కొంచెం మనకి పైకి వచ్చే వరకు కూడా లైట్గానే వేయాలి, లేకపోతే అవి పడిపోతాయి మొక్కలు సరిగ్గా రావు. దాని గురించి కొంచెం ఆరిన తర్వాత వాటర్ వేస్తూ ఉండాలి, లేకపోతే వేరు కుళ్ళిపోయి మొక్కలు సరిగ్గా పైకి రావు. ఈ విధంగా చూడండి, ఈ టబ్బులోనేమో టబ్బులో తోటకూర, ఇక్కడ పాలకూర, ఇది మెంతికూర, ఇక్కడ వచ్చేసి ధనియాలు వేశాను. ఇంకా అవి రాలేదు, 5 డేస్ అయింది వేసి. దేం పుదీనా ఇక్కడ కొత్తిమీర వేసాను, ఇవి వేసి 10 డేస్ పైన అయింది ఇప్పుడు వచ్చి. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చుతుందని అనుకుంటాను. ఇలాగే అందరూ ఆకుకూరలు పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.